ఇప్పటిదాకా మీరు చాలా రకాల టీలు చూసి ఉంటారు. మసాలా టీ అని, జింజర్ టీ అని, చాక్లెట్, తందూరి ఇలా చాలా వెరైటీలు తాగే ఉంటారు. వాటి ఖరీదు మినిమం 10 రూపాయలు, మహా అయితే 25 రూపాయలు. కానీ మీరు చూడబోయే ఆ టీ రేటు 1000 రూపాయలు. ఏంటి, షాక్ అయ్యారా? ఇంకో షాకింగ్ మ్యాటర్ చెప్పమంటారా? ఆ టీ అమ్మేది ఏ స్టార్ హోటల్లోనూ కాదు, రోడ్డు సైడ్ డొక్కు టేబుల్ మీద. కావాలంటే మీరు చూడండి. కొంతమందికి కడుపు కదలదు, ఇంకొంతమందికి అసలు ఆ రోజే కదలదు. వేడి వేడి చాయ్తో డే స్టార్ట్ అయితే ఆ మజాయే వేరు. ముఖానికి ఆవిర్లు చిమ్మే కప్పుని నోటి ముందు పెట్టుకుంటే పొద్దు పొద్దున్నే ఎంత రిఫ్రెష్మెంటో, గుక్క గుక్కకు జన్మలా ఉంటుంది. అలాంటి టీ ఒక్కటి చాలు జీవితానికి అనిపిస్తుంది. టైం పాసో, తలనొప్పో, పని ఒత్తిడో ఇంకోటో. గంటకు కప్పు చాయ్ కడుపులో పడింది బండి నడవదు. స్టార్ హోటల్ సంగతి పక్కన పెడితే మజా ఇచ్చే మసాలా టీలు, గాల్లో గింగిరాలు తిప్పే జింజర్ టీలు, వారెవ్వ అనిపించే లెమన్ టీలు, ఎరగదీసే ఇలాచీ టీలు, అవి అమ్మే టీ స్టాళ్లు సిటీలో గజానికొకటి ఉంటాయి. మహా అయితే కప్పు టీ ధర 10 రూపాయలు లేదంటే 20 రూపాయలు. ఇంకా స్పెషల్ వెరైటీ తోప్ తురుం టీ అయితే 40 దాకా పెట్టొచ్చు. మరి మీరు చూస్తున్న ఈ స్టాళ్లు కప్పు టీ ఎంతో తెలుసా? జస్ట్ 1000 రూపాయలు. షాక్ అయ్యారు కదూ. పశ్చిమ బెంగాల్ లోని ఓ రోడ్డు పక్కనుంటుంది స్టాల్. పార్థ ప్రతిమ్ గంగూలీ అనే వ్యక్తి దీనికి ఓనర్. ఇక్కడ 100కు పైగా వెరైటీ టీలు దొరుకుతాయి. రకరకాల సుగంధ ద్రవ్యాలతో మనోడు తయారు చేసే టీకి యమ క్రేజ్. పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టాల్ ఫేమస్ అయింది. ఇక్కడ చాయ్ తాగటానికి పక్క రాష్ట్రాల నుంచి వస్తారట. ఈ టీ స్పెషాలిటీ ఏంటనేగా మీ సందేహం, అక్కడికే వస్తున్నాం. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా లభించే 115 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. కేజీకి 2.8 లక్షలు పలికే జపాన్ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ పొడి, కేజీకి 50,000 నుంచి 32 లక్షల వరకు ధర పలికే బోలీ చాయ్ పత్తా దొరుకుతుంది. 1000 రూపాయలు కమ్మే టీని జపనీస్ వైట్ లీఫ్ టీ అంటారు. ఈ రకం చాయ్కి 1000 పెద్ద కాస్ట్ ఏమీ కాదంటున్నాడు ఓనర్. ఈ టీ స్టాల్ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారట. గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా పార్థాబాబు అని పిలుచుకుంటారట. ఇతను కేవలం టీ మాత్రమే కాదు, టీ పౌడర్ ని కూడా అమ్ముతాడు. దేశవ్యాప్తంగా చాయ్ పత్తా బిజినెస్ చేసేవాళ్లు గంగూలీ దగ్గరకొచ్చి రా మెటీరియల్ తీసుకెళ్తారు. మరి ఈసారి మీరెప్పుడైనా కోల్కతా వెళితే పాలిస్ట్రీ సైడ్ వెళ్లి గంగూలీ బాబు టీ కొట్టును దర్శించి ఇంట్రెస్ట్ ఉంటే ఓ 1000 వదిలించుకొని రండి.